ప్రజలు శాంతియుత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలని తూఫ్రాన్ డీఎస్పీ యాదగిరి రెడ్డి అన్నారు. శుక్రవారం నర్సాపూర్ పట్టణంలో ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో శాంతి సమావేశం నిర్వహించారు. ఆర్డీఓ శ్రీనివాసులు, మున్సిపల్ కమిషనర్ వెంకటగోపాల్, సిఐ షేక్లాల్ మదర్, ఎస్ఐ శివకుమార్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే వినాయక చవితి, మిలాద్ ఉన్ నబీ పండుగలను పురస్కరించుకొని మత సామరస్యాన్ని కాపాడుకుంటూ ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా ఒకరికొకరు సహకరించుకుంటూ స్నేహపూర్వకంగా కలిసిమెలిసి పండుగలు జరుపుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ మార్టిన్ లూథర్, ఆయా శాఖల అధికారులు, వివిధ పార్టీల నాయకులు, మత సంఘాల పెద్దలు, యువజన సంఘాల నాయకులు పాల్గొన్నారు. కలిసిమెలిసి పండుగ జరుపుకోవడం లేదని మనం కూడా భగవంతుడు టెస్ట్ చేస్తున్నాడు. ఆ టెస్ట్లో పాస్ అయిదామా పేరుదామా అనేది మన మీద ఆధారపడి ఉంటుంది. ఏదో పోలీసులు మీటింగ్ పెట్టి ఆడియో చెప్పిండు, ఎండియో చెప్పిండు, ఏదో నా రూపంలో ఉపన్యాసాలు ఇస్తాను, అది కాదు. వీళ్ళ మీద మేము మంచి చేయడం మీకు తెలియదు. ఒకరోజు బాగా కొట్టాడుకుంటే తర్వాత లైఫ్లాంగ్ వ్యవస్థమైతారు. ఎవరైతే ఇన్వాల్వ్ అవుతారో, ఎవరైతే మిస్క్రియేట్ ఉంటారో, ఎవరైతే ప్రాబ్లం చేస్తారో దేవికి సఫర్. మన ఫ్యామిలీ అయిపోతుంది, మనకు అక్కడ టౌన్కి నర్సాపూర్కి బ్యాడ్ నేమ్ కొట్లాడుకుంటారు. అందుకే మీటింగ్ పెట్టిన విషయం కాదు, మీ అందరితో కలవడం, ఏడాది ఒకసారి కలిసి మీ అందరిని చూడడం, అన్ని డిపార్ట్మెంట్ ఒకే వేదిక మీద ఉండి తమ యొక్క ఐడియా చెప్పడం, మంచి చెడు మాట్లాడుకోవడానికి తప్ప ఏదో పెద్ద ఇష్యూ అయిపోతుంది. పెద్ద నర్సాపూర్ అంత బ్యాడ్ అన్న ఉద్దేశంతో మీటింగ్ పెట్టలేదు. ఓన్లీ ఇన్ఫర్మేషన్ అందరినీ కలుద్దామన్న ఉద్దేశంతో ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. అదేవిధంగా మన భగవంతుడు కూడా మన సిస్టమ్ పంచాయత్ కాలేజీ పిల్లలు ఉన్నాడు, అంటే డిగ్రీ కాలేజీ పిల్లలు ఉన్నాడు, కాలేజీ కాదు క్లాస్ కాదు. క్లాస్ లో కంటే మీ లైఫ్ బాగుంటుంది. ఇక్కడ పోలీసులు అదే అధికారులు చెప్పిందంటే సిస్టమేటిక్ వేరే ఇందులో రెండు పండుగలు ఒకేసారి తీసుకొచ్చి పెట్టి అర్థమైంది మనకు ఉందా లేదా, మనకు ఆ పేషెన్స్ ఉందా లేదా, కలిసిమెలిసి పండుగ జరుపుకుంటాం లేదని మనం కూడా భగవంతుడు టెస్ట్ చేస్తున్నాడు. ఆ టెస్ట్లో పాస్ అయిదామా పేరుదామా అనేది మన మీద ఆధారపడి ఉంటుంది. ఏదో పోలీసులు మీటింగ్ పెట్టిండు, ఆడియో చెప్పిండు, ఎండియో చెప్పిండు, ఏదో నా రూపంలో ఉపన్యాసాలు ఇస్తాను, అది కాదు. వీళ్ళ మీద